డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకుని కడప కలెక్టర్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కడప కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కడప జెడ్పీ చైర్మన్ అకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఇతర అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్థులు, దళిత నాయకులు, ఇతరులు అనేక మంది పాల్గొన్నారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మనందరికీ మార్గదర్శి అని, భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. ఆయన కేంద్ర మంత్రిగా అనేక శాఖల్లో పనిచేశారని, భారత ఉప ప్రధానిగా సేవలు అందించారని అన్నారు. అట్టడుగు సామాజిక వర్గంలో పుట్టి కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో పనిచేయడం మరియు అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా కొనసాగడం ఎవరికీ సాధ్యం కాలేదని దళిత నాయకులు వారి ప్రసంగంలో కొనియాడారు. జయంతిని జరుపుకుంటున్నందుకు మరి అట్టడుగు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కాబట్టి అందరము మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజున జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను సాధించుకునే క్రమంలో మరి ఆయనకి చిన్నప్పుడే ఆయన కేంద్ర స్థాయిలో అనేక మంత్రి పదవులను పోషించి మరి ఈ రోజుకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రధానమంత్రులు ఏ ముఖ్యమంత్రులు కూడా చేయలేనటువంటి గొప్ప సేవలు మరి జగజ్జీవన్ రామ్ గారు అందించారనే దాంట్లో అక్షర సత్యం. అంటే కాబట్టి అటువంటి మహనీయులు తీసుకొని మనమంతా పుంజుకోవాలా. ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా పనిచేయాలి. ఈరోజు అంబేద్కర్ మన జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషమే, కానీ ఈరోజు ఆ మహానుభావానికి దండ వేసినట్టు ఎక్కడ ప్రయోజనం లేదు. కాబట్టి అందరి ఆలోచన కాబట్టి కలెక్టర్ గారు ఈ గుర్తించి అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేస్తే ఆయన జయంతి జరుగుతుంది, భర్తన జరుగుతుంది, ఎప్పుడైనా ఆ మహానుభావానికి దండ వేసుకోవడానికి అవకాశం కలిగించాలని సందర్భం తెలియజేసుకుంటూ మరి